Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖ గ్యాస్ లీక్ ఎఫెక్ట్, జగన్ మరో సంచలన నిర్ణయం, ఇక వారికి చుక్కలే. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. విశాఖ నగర సమీపంలోని ప్లాస్టిక్ తయారీ కంపెనీ అయిన ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ నుండి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదవశాత్తు విషవాయువు భారీ మొత్తంలో లీక్ అవడం, ఆ తర్వాత చుట్టుపక్కల 3 కిలోమీటర్ల వరకు ఆ విషవాయువు వ్యాప్తి చెందడంతో ఏకంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో ఈ విషవాయువు కారణంగా అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది, దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఘటనపై ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ప్రమాదానికి గల కారణాలను, ఆ విషవాయువు తీవ్రతను తెలుసుకునేందుకు ఆదేశించిన విషయం తెలిసిందే. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తోంది. ఇప్పటికే ఈ విషవాయువు ఘటన ద్వారా మరణించిన కుటుంబాలకు 1 కోటి రూపాయల పరిహారం ప్రకటించి సంచలనం సృష్టించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఈ విషవాయువు కారణంగా ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 86 కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది జగన్మోహన్ రెడ్డి సర్కార్. వెంటనే ఉన్నతాధికారుల బృందం ఆయా పరిశ్రమలకు వెళ్లి అంతా పరీక్షించి భద్రతా ప్రమాణాలు అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ చేసిన తర్వాతనే ఆ కంపెనీల నిర్వహణకు అనుమతులు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లేని పక్షంలో పరిశ్రమలను సీజ్ చేయడం తప్పదు అంటూ తెలిపింది ఏపీ సర్కార్. అంతేకాదు 2 రోజుల వ్యవధిలో ఆయా పరిశ్రమలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వం ముందు ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేసింది.